రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, కోన్రాపేట సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, రైతు సమన్వయ మండల అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, అన్ని గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వసభ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధికారులందరూ, దీనికి సంబంధించిన ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ శాఖ వారు, సెస్ వారు, అందరితోటి మేము రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ప్రజలకు ఒక్కటే మేము సూచించేది, ఈ రాగల 24 గంటల 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దానికి అనుగుణంగా మన ప్రభుత్వం కలెక్టర్ గారు కూడా కంట్రోల్ రూమ్ వానికి మీకు సమాచారం కూడా ఏర్పాటు కావడం జరిగింది. ప్రజలు ఒక్కటి గమనించాలి, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు. 2 రోజులు పాత ఇండ్లు ఉన్నట్టయితే దాని అప్రమత్తం, అక్కడ ఉన్నటువంటి మాకు సంబంధించిన అధికారులు ఉన్నారు గ్రామాల్లో, వాళ్ళకి చెప్పినట్టు అయితే మీకు సురక్షిత ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తారు. ఎంపీటీసీలకు మేము తెలియజేయడం ఏంటంటే, వాళ్ళు కూడా ఒక గ్రామంలో సందర్శించి పాత ఇండ్లు ఉన్నట్టయితే వాళ్ళని కూడా అప్రమత్తం చేయాలి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకి 2 రోజులు మాత్రం ప్రజలు వెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఎంఆర్ఓ, ఎంపీడీఓకు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటర్నెట్ సంప్రదించి మీకు ఏం సాయం కావాలన్నా వాళ్ళు అందుబాటులో మండల హెడ్క్వార్టర్లనే ఇవాళ ఉంటారు కాబట్టి మీకు ఏం సాయం కావాలన్నా వాళ్ళ నంబర్కి ఫోన్ చేసినట్టయితే వాళ్ళు సహకరిస్తారు. అక్కడ ఉన్న సర్పంచి, కార్యదర్శి, అక్కడ ఉన్న విఆర్ఓ మీ గ్రామాలని సందర్శిస్తారు. ఇప్పుడు వారికి కూడా సమాచారం చేసినట్టయితే వాళ్ళు అన్నీ సహకరిస్తారు కాబట్టి ప్రజలు ఇది గమనించవలసిందిగా కోరుతాము. థ్యాంక్ యూ.